హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ట్రయల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ రూట్ లో తొందరలోనే ప్రారంభం అవుతుంది, ఇలాంటి న్యూస్ అనేవి మీరు విన్నారు. ఇప్పుడు మరొక ట్రైన్ గురించి కూడా మీరు అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నారు. అదే వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిన్న అనగా 9వ తారీఖున తన ట్రయల్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. మొదట ఏ రూట్ లో ప్రయాణిస్తుంది, ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఏ రూట్లలో అందుబాటులోకి వస్తుంది, ఈ వివరాలకి వెళ్దాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్ 9వ తారీఖున వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ముంబై నుండి న్యూఢిల్లీ వరకు 130 కిలోమీటర్ల వేగం తోటి ఈ ట్రైన్ పరుగులు పెట్టింది. ఈ ట్రయల్ రన్ కి సంబంధించిన వీడియో కూడా మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఆ వీడియోని మెన్షన్ చేస్తే కాపీరైట్ అనేది వస్తుంది, సో అందుకే నేను ఇక్కడ ఆ వీడియోని మెన్షన్ చేయలేదు. ఈ ట్రైన్ మొదటిసారిగా ముంబై నుండి అహ్మదాబాద్ మధ్యలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఈ ట్రైన్ ముంబై నుండి న్యూఢిల్లీ, పట్నా నుండి న్యూఢిల్లీ, హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ, ఎర్నకులం జంక్షన్ నుండి గౌహాటి వరకు వెళ్తుంది. ఈ రూట్ లలో ఈ ట్రైన్ పరుగులు పెట్టే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఈ ట్రైన్ తర్వాత ఈ రైళ్లు. ఇంకా ఈ ట్రయల్ రన్ కంప్లీట్ చేసుకున్న ట్రైన్ అనేది తొందరలోనే అందుబాటులోకి వస్తుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తున్న దాని మీద ఇంకా అప్డేట్ అనేది లేదు, సో తొందరలోనే తెలుస్తుంది. ఇంకా ఈ ట్రైన్ గురించి మనం ప్రత్యేకతల విషయానికి వస్తే మనం ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకుందాం, కొంచెం షార్ట్ కట్ లో చెప్పేసుకుందాం. ఈ ట్రైన్ కి 2 లోకమోటివ్స్ ఉంటాయి. ఈ ట్రైన్ ని పుష్పుల్ టెక్నాలజీ తోటి తీసుకువచ్చారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా పుష్పుల్ టెక్నాలజీ తోటి వచ్చింది. ఈ ట్రైన్ కూడా పుష్పుల్ టెక్నాలజీ. దీనివల్ల ఈ ట్రైన్ కేవలం 1 నిమిషంలోనే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనికి ఉపయోగించిన కోచెస్ అనేవి LHB టెక్నాలజీ తోటి తయారు చేయడం జరిగింది. ఈ రైలులో ఒకేసారి 1800 మంది ప్రయాణించవచ్చు. ఈ ట్రైన్ కి మొత్తం 22 కోచ్లు ఉంటాయి. అందులో కొన్ని స్లీపర్ కోచ్లు, కొన్ని జనరల్ కోచ్లు. ఎటువంటి ఏసీ కోచెస్ అనేవి ఉండవు. ఈ ట్రైన్ కి మొత్తం నాన్ ఏసీ ట్రైన్. ఈ ట్రైన్ లో మనకి సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి. అలాగే లోకోమోటివ్ నుంచి చివరి కోచ్ వరకు మొత్తం మనకి ఓపెన్ అప్ ఉంటుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో లాగా. సో మనం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరగవచ్చు. అలాగే లోకో పైలట్ తోటి కూడా మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇచ్చారంట. సో ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చూడాలి ఇక్కడ ఎటువంటి ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాలలో కూడా వస్తాయి. వచ్చాక ఏ రూట్ లో ప్రారంభిస్తే బాగుంటుంది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూడు రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.